దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున భక్తులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మల్లింపుకు ఏర్పాటు చేసినట్లు గుంటూరు రేంజ్ డిఐజి త్రివిక్రమవర్మ తెలిపారు. మంగళవారం బాలా త్రిపుర సుందరి అవతారంలో నామవాన్ని గుంటూరు రేంజ్ డిఐజి త్రివిక్రమవర్మ విజయవాడ నగర్ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటాతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద ఇరువురు అధికారులు సంయుక్తంగా మాట్లాడుతూ అక్టోబర్ 2 ఆదివారం మూలా నక్షత్రం రోజున 2 లక్షలకు పైబడి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని అంచనా ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా పలు ట్రాఫిక్ ఆంక్షలతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి చెన్నై వాహనాలను హనుమాన్ జంక్షన్, పామర్రు, బాపట్ల, చీరాల మీదుగా పంపడం జరుగుతుందని, అలాగే హైదరాబాద్ వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్, నూజివీడు, మైలవరం మీదుగా డైవర్ట్ చేయడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ డైవర్షన్ అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం నుండి ఉంటుందన్నారు. 2వ తేదీ మధ్యాహ్నంకు భక్తుల రద్దీ తగ్గినట్లయితే ట్రాఫిక్ ఆంక్షలను సడలించడం జరుగుతుందన్నారు. అలాగే నగరంలో కూడా పలు ట్రాఫిక్ డైవర్షన్కు చర్యలు తీసుకోనున్నట్లు వారు తెలిపారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మనకి 2వ తారీఖున మూలా నక్షత్రం ఉంది, మీ అందరికి తెలుసు. సో ఆ రోజు మనకి దాదాపు 2 లక్షల పైగా భక్తులు వస్తారు. అందుకని చెప్పి కొన్ని మేజర్ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి హైవేస్ మీద. అంతేకాకుండా మన గుంటూరు, విజయవాడలో కూడా కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. ఒక 2 డేస్ ముందు మళ్ళా డీటెయిల్ రూట్ మ్యాప్ అది ఇస్తాను, బట్ ప్రిలిమినరీగా ఒకసారి చెప్తున్నాను. ఈ హైవే మీద ఉండే ట్రాఫిక్ డైవర్షన్స్ ఏమంటే, ముఖ్యంగా మన వైజాగ్ నుంచి చెన్నై వెళ్ళేది హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, లారీస్, మల్టీ యాక్సిల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వైజాగ్ నుంచి చెన్నై వెళ్ళేవి, అవి హనుమాన్ జంక్షన్ దగ్గర డైవర్ట్ అవుతాయి. చెన్నై వెళ్ళే వెహికల్స్ ఈ పామరు అక్కడి నుంచి మన పులి పామరు, తర్వాత అది పులిగోడి బ్రిడ్జ్, ఆ తర్వాత బాపట్ల, చీరాల మీదుగా తోవగుంట వైపు డైవర్ట్ అవుతాయి. అదేవిధంగా వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ మన విజయవాడ రాకుండా హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు, మైలవరం, అక్కడి నుంచి ఇబ్రాహీంపట్నం వైపు డైవర్ట్ అవుతాయి. ఇది ఒక మేజర్ ట్రాఫిక్ డైవర్షన్. ఇదంతా ఫస్ట్ ఈవినింగ్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. మన సిటీలో విత్ ఇన్ ద సిటీ వచ్చేసరికి విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళడానికి వయా ప్రకాశం బ్యారేజ్ అయితే క్లోజ్ చేయబడుతుంది. ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి విజయవాడ గుంటూరు వెళ్ళే వెహికల్స్ అన్ని కూడా వారధి మీదుగా గుంటూరు వెళ్లాల్సి ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు ఇబ్రాహీంపట్నం, గొల్లపూడి నుంచి వచ్చే వెహికల్స్ ఫ్లైఓవర్ మీదుగా కాకుండా, కనకదుర్గ ఫ్లైఓవర్ మీద కాకుండా, గొల్లపూడి 1 జంక్షన్ దగ్గర వాటికి లెఫ్ట్ సైడ్ డైవర్షన్ ఇచ్చి సితారా, చిట్టినగర్, సీఆర్ ఫ్లైఓవర్, తర్వాత రామట్పాడు రింగ్ ఆ వైపుగా డైవర్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పీసీఆర్ నుంచి వినాయక టెంపుల్ కి మనం వెహికల్స్ అలౌ చేయలేము, ఎందుకంటే వినాయక టెంపుల్ దగ్గర రష్ ఎక్కువ కాబట్టి. సో ఆ వెహికల్స్ కూడా మనం డైవర్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం లో బ్రిడ్జ్, కాళేశ్వరం మార్కెట్ ద్వారా డైవర్ట్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఏలూరు రోడ్డు, బిఆర్టీఎస్ రోడ్ ద్వారా డైవర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్, టీఎన్బిఎస్ దగ్గర నుంచి టువర్డ్స్ సీతమ్మవారి పాదాలు ఆ ఫ్లైఓవర్ వైపు కూడా వెహికల్స్ పంపించడం జరగదు. అవి కూడా మన కృష్ణలంక, తర్వాత స్క్రూ బ్రిడ్జ్, బెన్ సర్కిల్ కానీ, లేకపోతే నేతాజీ ఎంజీ రోడ్ మీదుగా కూడా మనం డైవర్షన్ చేయడం జరుగుతుంది. ఇది క్రౌడ్ ఎక్కువ ఉండి వెహికల్స్ మూవ్మెంట్ కి వీలు పడిన పరిస్థితుల్లో మాత్రమే డైవర్షన్ ఉంటుంది. ఒకవేళ సెకండ్ మధ్యాహ్నం కల్లా ఫ్రీ అయిపోతే ఇమీడియట్ గా మనం వెహికల్స్ అన్ని కూడా మనం యథావిధిగా పంపించడం జరుగుతుంది. ఇప్పుడు డిఐజీ గుంటూరు గారు వచ్చారు. మీరు చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళే వెహికల్స్, వయా విజయవాడ వెళ్ళే వెహికల్స్ డైవర్ట్ చేస్తారు. అదేవిధంగా గుంటూరు, ఉండవల్లి, మంగళగిరి నుంచి వయా ప్రకాశం బ్యారేజ్ వచ్చే వెహికల్స్ ఎప్పటి నుంచి డైవర్ట్ చేస్తారో చెప్తారు. గురించి ఈ మనకు మూలా నక్షత్రం సంబంధించి హెవీ క్రౌడ్ ని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుందా, దానికి సంబంధించి సిపి విజయవాడ గారితో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ఈవినింగ్ నుంచి సెకండ్ ఈవినింగ్ వరకు ట్రాఫిక్ డైవర్షన్ కోసం ప్లాన్ చెప్పడం జరిగింది, ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి. సో చెన్నై నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ ఈవినింగ్ రోజున, అంటే మనం ఓన్లీ లారీస్ మీద మాత్రం మల్టీ యాక్సిల్ వెహికల్స్ ని మాత్రం స్టాప్ చేయడం జరుగుతుంది. మల్టీ యాక్సిల్ వెహికల్స్ అంటే మోర్ దాన్ 12 టైర్స్ ఉన్నది మల్టీ యాక్సిల్ వెహికల్స్, అవి మనం స్టాప్ చేస్తాం. మిగతా బస్సెస్ అయితే, కార్స్ అయితేనే పంపిస్తాం మనము.
ఆ లారీస్ మిగతా నార్మల్ రెగ్యులర్ లారీస్ కార్గో లారీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రకాశం జిల్లా ఒంగోలు వరకు వచ్చి ఒంగోలు టువర్డ్స్ వైజాగ్ పోయేటువంటి తిరువగుంట దగ్గర రైట్ టర్న్ తీసుకొని చీరాల బాపట్ల తర్వాత పినుమూడి ఆవనిగడ్డ అక్కడి నుంచి వచ్చి హనుమాన్ జంక్షన్ కలుస్తారు. ఆ విధంగా వెహికల్స్ కూడా అంతరాయం కలగకుండా చెన్నై నుంచి హౌరా వెళ్లే వెహికల్స్ అన్ని కూడా డైవర్షన్ తీసుకొని తిరువగుంట డైవర్షన్ తీసుకొని వెళ్ళిపోతాయి. అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళేటువంటిది అద్దంగి, అద్దంగి నుంచి పిడుగురాళ్ళ, పిడుగురాళ్ళ నుంచి మనకు పొందుగుల, పొందుగుల నుంచి అటుపక్క నాకట్ నల్గొండ జిల్లాకి ఎంటర్ అయిపోతాయి. సో ఈ లారీ వెహికల్స్ కూడా ఇబ్బంది లేకుండా హైదరాబాద్ వెళ్ళిపోతాయి. సో మిగతా కార్స్, బస్సెస్ ఏవైతే ఉన్నాయో, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది లేకుండా సౌత్ నుంచి వచ్చేవాళ్ళు, కిందకి నెల్లూరు నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది లేకుండా ముందుకు వస్తారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో స్టార్ట్ అయ్యే లారీస్ ఏమన్నా ఉండి వాళ్ళు పోవాలనుకున్నప్పుడు వాళ్ళకు కూడా డైవర్షన్, మనకు తక్కెళ్ళపాడు నుంచి తెనాలి వైపు డైవర్షన్ ఇస్తున్నాం. తెనాలి నుంచి ఆ లారీస్ ఏమన్నా ఉంటే కూడా అవి ఆ రూట్ తీసుకొని టువర్డ్స్ హౌరా వెళ్ళిపోతాయి. మిగతా కావాలనుకుంటే ఇటు ఒక నుంచి వెళ్ళిపోతాయి, రివర్స్ వచ్చి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా అరేంజ్ చేసాం. ఇట్ ఇస్ ఓన్లీ అరేంజ్మెంట్, ఇస్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ ద క్రౌడ్. సిపి గారితో టచ్ లో ఉండి ఈ విధంగా మార్చుకుంటున్నాము. తర్వాత ఒకటి నుంచి, ఒకటి మధ్యాహ్నం నుంచి రెండు మధ్యాహ్నం దాకా మనకు హెవీ విఐపీ మూమెంట్ ఉంటుంది. తర్వాత ప్రకాశం బ్యారేజ్ మీద ట్రాఫిక్ డైవర్షన్ కావాలనుకున్నప్పుడు, ప్రకాశం బ్యారేజ్ మీద ట్రాఫిక్ డైవర్షన్ అంటే మనము అక్కడి నుంచి మంగళగిరి వైపు నుంచి వచ్చినప్పుడు ఏదో స్కూల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి డైవర్షన్ ఇస్తాం, లేదంటే సీతానగరం ఘాట్ దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు రాకుండా అక్కడి నుంచి డైవర్షన్ ఇచ్చి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా వారధి వైపు డైవర్ట్ చేస్తాం. సో దట్ ఈ యొక్క కోర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ ఏరియా కొంత పీస్ఫుల్ గా ఉంటుంది, మా ఏరియా నుంచి ట్రాఫిక్ హెవీగా రాకుండా ఈ విధంగా ఫెసిలిటీ చేయడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద క్రౌడ్ మూమెంట్ అండ్ డిపెండింగ్ ఇన్ టచ్ విత్ సిటీ విజయవాడ. ఓకే అండి, థ్యాంక్ యూ.